విపత్కర పరిస్థితుల్లోనే అసలు సిసలు నాయకత్వ లక్షణాలు బయటపడతాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. కరోనా, ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో యావత్ ప్రపంచం భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడిందని ఆయన పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎన్ఐటీలో జరిగిన కార్యక్రమంలో జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎందరో భారత ప్రధానమంత్రులు అమెరికాలో పర్యటించినా జరగని లాభం నరేంద్ర మోదీ పర్యటనతో జరిగిందని అన్నారు. ఇదంతా ఆయనకున్న చరిష్మా వల్లే సాధ్యమైందని, మోదీ అనుభవజ్ఞుడైన గొప్ప నాయకుడని తెలిపారు. ఆయన చేపట్టే ప్రతి చర్య ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపుతుందని జైశంకర్ వివరించారు. గత 9 సంవత్సరాల్లో దేశంలో సాధించిన అభివృద్ది, ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు దారితీసిందని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వం కేవలం దేశానికే కాదు ప్రపంచానికే మార్గనిర్దేశం చేస్తుందని అన్నారు. ఆయన దూరదృష్టి, దార్శనికతే దీనికి ప్రధాన కారణమన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా విశ్వవ్యాప్తంగా ధరలు పెరిగాయన్న మంత్రి తృణధాన్యాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. क्रेडिबल लीडर और जब मोदी जी कुछ तय करते हैं या वो कुछ पोजीशन लेते हैं, इसका पूरा असर जो है बल इंटरनेशनल पॉलिटिक्स, पूरी ग्लोबल पॉलिटिक्स में होता है. एक तो लीडरशिप, फिर है आइडियाज कि पिछले कुछ सालों में देखें, पिछले 9 साल में देखें कि दुनिया के बड़े बड़े आइडियाज जो हैं वो भारत से आए.